ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మరికాసేపట్లో గంగమ్మ తల్లి విశ్వరూప సందర్శనం. పేరంటాల వేషంలో మొక్కులు తీర్చుకున్న భక్తజనం. మగవారే మగువలుగా మారే వైనం. తిరుపతి గంగ జాతర ప్రత్యేకం. తిరుపతి కోదండరాముడికి సహస్ర కలశాభిషేకం. సుగంధ ద్రవ్యాల్లో సుగుణాభిరాముడి అనుగ్రహం. జొన్నవాడలో కామాక్షి మల్లికార్జునుల బ్రహ్మోత్సవం. వెండి నంది వాహనంపై ఆది దంపతుల దివ్య దర్శనం. మరికాసేపట్లో జరిగే తాతయ్యకుంట గంగమ్మ తల్లి విశ్వరూప సందర్శనంతో తిరుపతి గంగ జాతర తుది ఘట్టానికి చేరుకోనుంది. ఈ నెల 8న చాటింపుతో ప్రారంభమైన తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున జరిగే చెంపనరకుడు కార్యక్రమంతో ఘనంగా ముగుస్తుంది. ఒక్కో రోజు ఒక్కో వేషధారణలతో ఆ బాలగోపాలం అమ్మవారి దర్శనానికి తరలిరావడంతో ఆలయ పరిసరాలతో పాటు తిరునగరిలో ఎటు చూసినా గంగ జాతర కోలాహలం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. డప్పు వాయిద్యాలు, చిత్ర విచిత్ర వేషధారణలు, ఇలా ఒక్కటేంటి గంగ జాతర అంటేనే ఊరంతా సంభ్రమనేలా తిరుపతి నగరం ఉత్సాహ వాతావరణంతో నిండిపోయింది. ఈసారి జాతరకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల శ్రీవారి సోదరి గంగమ్మకు సమర్పించిన బంగారు ముఖబింబం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు సౌకర్యవంతంగా పొంగళ్లను వండి అమ్మవారికి నివేదించి ఆశీస్సులు అందుకుంటున్నారు. నేటిరోజు విశేషంగా మగవారు స్త్రీ వస్త్రధారణలతో, పేరంటాల వేషంతో, అలాగే భుజాలపై సప్రాలను ధరించి తలపై 1000 కళ్ళ దుత్తులతో తరలివచ్చి గంగమ్మకు మొక్కులు చెల్లించుకున్నారు. ఇక ఇటు వేషాలమ్మ సన్నిధి అమ్మవారి జాతరతో కళకళలాడింది. కోరిన కోరికలు తీర్చే వేషాలమ్మ దర్శనం కోసం విచ్చేసిన భక్తులు ఆ అమ్మకు ఎంతో ప్రీతికరమైన పదార్థాలను, కానుకలను మొక్కులుగా సమర్పించి దీవెనలందుకున్నారు. తిరుపతి వాసుల కొంగు బంగారం తిరుమల శ్రీవారి సహోదరి తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి. ఆ తల్లి దీవెన ఉంటే చాలు, తమ ముంగిళ్ళు సుఖ సంతోషాలతో అలరాడుతాయని భక్తుల నమ్మకం. ఆ భక్తికి నిదర్శనంగానే ఏటా గంగమ్మ తల్లి జాతర ఆద్యంతం కోలాహలంగా జరుగుతుంది. ఆడ, మగ, చిన్న, పెద్ద అందరూ పలు రకాల విచిత్ర వేషధారణలతో అనురాగమూర్తి ఆశ్రిత కల్పవల్లి గంగమ్మను మనసారా సేవించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రత్యేకించి ఈ జాతరలో స్త్రీ వేషధారణలతో సందడి చేసే పురుషుల హంగామా జాతరకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అక్కడ పురుషులు స్త్రీలుగా మారతారు, చక్కగా చీర ధరిస్తారు, కొప్పున పూలు పెడతారు, నుదుటన బొట్టు కూడా పెడతారు. నిజంగా ఆడవారేనా అనిపించేలా మారతారు. నుంచి వచ్చినాము మేము ఇక్కడ అమ్మవారి మీద ముక్కుబడి ఉండింది నమ్మకంతో. పురుషులేంటి స్త్రీలుగా మారడమేంటి అనే సందేహం కలుగుతోందా? ఎందుకిదంతా అనే ఆసక్తి రేకెత్తుతోందా? ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి పుణ్యక్షేత్రంలో గంగ జాతరలో మనకు సర్వసాధారణంగా కనిపించే దృశ్యం పురుషులు స్త్రీ వేషంలో రావడం. నేను తిరుపతి సింగాలగుంట ప్రాంతం నుంచి ప్రతి సంవత్సరము నేను అమ్మవారికి వేషం కోసం వేషం చేస్తూ వస్తూ ఉంటాను. మా అమ్మవారు మన తిరుపతి గ్రామాన్ని అందరినీ చల్లగా చూడడానికి ఎంతో అమ్మవారి భక్తి శ్రద్ధలతో పూజిస్తాము. తిరుపతి గంగ జాతర అంటేనే వేషాలకు ప్రసిద్ధి. గంగమ్మ తల్లి మా కల్పవల్లి ఏ పేరా విలువ
వారం రోజుల పాటు జరిగే ఈ జాతరలో భక్తులు రోజుకో వేషం వేసి మొక్కులు తీర్చుకోవడం సంప్రదాయం. అయితే ఈ వేషాలలో పురుషులు మహిళల వేషం వేయడమే ఆసక్తి కలిగించే అంశం. ఇలా పురుషులే భక్తాంగనలుగా ఎందుకు మారతారు అంటే, తమ మొక్కులు చెల్లించుకోవడంతో పాటు గంగమ్మ తల్లి చేసిన దుష్ట సంహారాన్ని గుర్తు చేయడం కూడా. కోటి మొక్కులే గంగమ్మా నీకు ఎల కోటి పూజలమ్మా గంగమ్మా శతకోటి మొక్కులే గంగమ్మా నీకు ఎల కోటి పూజలమ్మా గంగమ్మా. తిరుపతి గ్రామదేవత అయిన గంగమ్మ తల్లి పాలేగాన్ని దనుమాడటానికి రోజుకో వేషంలో సంచరిస్తూ చివరకు దొరవేషంలో పాలేగాడిని సంహరిస్తుంది. ఈ ఐతిహ్యానికి గుర్తుగా భక్తులు బైరాగి తదితర వేషాలతో పాటు మగవారు మగువల వేషం వేసి గంగమ్మ ఆలయానికి తరలివస్తారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తిరుపతి గంగ జాతరలో మగవారు మగువలుగా మారే అంశం గంగ జాతరకు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది. నా పేరు పరశురామ్ అండి. మాది కొర్లగుంట. నేను 1996 నుంచి వస్తా ఉన్నాను. మేము మొక్కుబడి ఉన్నది అమ్మవారికి. మా అమ్మ మొక్కునింది, అనుకున్న కోరిక నెరవేరింది కాబట్టి నేను మా అమ్మకు ఒకడే కొడుకుని 96 నుంచి చేస్తాను వేషం. అందుకే ఏటా తిరుపతిలో అంగరంగ వైభవంగా సాగే ఈ జాతరలో సంప్రదాయాన్ని కొనసాగిస్తూ పురుషులు స్త్రీల వేషంలో అమ్మకు మొక్కులు తీర్చుకుంటూనే ఉన్నారు. తిరుపతి పుణ్యక్షేత్రం శ్రీ కోదండరాముడి సహస్ర కలశాభిషేకంతో పరవశించింది. ప్రతి నెల అమావాస్య రోజు తిరుపతి కోదండరామాలయంలో సహస్ర కలశాభిషేకం నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సందర్భంగా ఆలయంలోని కళ్యాణోత్సవ ప్రాంగణంలో సీతారామ లక్ష్మణులను వేంచేపు చేసి సహస్ర కలశాలను ప్రతిష్ఠించి కలశారాధన, పుణ్యాహవచనం, సంకల్ప పూజ, కంకణధారణ, హోమం తదితర క్రతువులు పూర్తి చేసి అభిషేకాన్ని నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆహ్లాదకరంగా సాగిన జగదభిరాముడి అభిషేకోత్సవం తిరునగరి వాసులకు భక్తి సుగంధాలను పంచింది. సికింద్రాబాద్ కోనేరు వీధిలోని శ్రీ సుదర్శన సహిత భూవరాహ స్వామివారి దేవాలయంలో స్వామివారి వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి పుష్పయాగం కనులు పండుగ జరిగింది. బంగారు ఆభరణాలతో నయన మనోహరంగా కొలువు తీరిన శ్రీ భూవరాహ స్వామివారికి అర్చకులు భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా పలు రకాల సుగంధ భరిత పుష్పాలతో పుష్పయాగాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీ వెంకటేశ ఇట్టే అలమే మంగ కూటవూటర తులివి పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచి నీకిటే పుష్పయాగము పూబోణుల కొలువే పుష్పయాగము పూవక పూచి నీకిటే పుష్పయాగము అలాగే ఇటు స్కందగిరి కంచికామకోటి పీఠంలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మహాభిషేకం భక్తిరసభరితంగా జరిగింది. స్వామి అమ్మవార్లకు అర్చక స్వాములు పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలు, పంచామృతాలతో శైవాగమ సంప్రదాయానుసారం అభిషేకోత్సవాన్ని పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. నెల్లూరు జిల్లా జొన్నవాడలో శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు వెండి నంది వాహన సేవ వేడుకగా జరిగింది.
ప్రత్యేక అలంకరణలో పుష్ప శోభిత నందీశ్వరుడిపై అనుగ్రహించిన ఆది దంపతులను భక్తులు కనులారా తిలకించి పులకించారు. విద్యుద్దీప వెలుగులు, కళాబృందాల కోలాహలం నడుమ కామాక్షితాయి సమేత మల్లికార్జునుడి వెండి నందివాహన సేవ శోభాయమానంగా జరిగింది. కడప గాండ్ల వీధిలో నిలవైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. ముందుగా గర్భాలయంలోని శ్రీ లక్ష్మీనారాయణులకు శాస్త్రోక్తంగా స్నపనం పూర్తి చేసి కర్పూర హారతులు అందజేశారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత లక్ష్మీనారాయణ స్వామివారి ఉత్సవాలకు అర్చకులు పలు రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో కనులు పండుగ అభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు పట్టణంలో ఏడుగురు గంగమ్మల జాతర సందడిగా సాగుతోంది. సుమారు 400 సంవత్సరాల నుంచి ఆచారంగా వస్తున్న ఈ జాతరలో ప్రత్యేకత చిత్తూరులోని నడివీధి గంగమ్మతో పాటు సంతపేట, గిరింపేట, కట్టమంచి, కొంగారెడ్డిపల్లె తదితర ప్రాంతాల్లో కొలు తీరిన గంగమ్మలను ఘనంగా ఊరేగించడం. ఈ సందర్భంగా నడివీధి గంగమ్మను స్వర్ణాభరణాలతో కొలువు తీర్చి ఇతర ప్రాంతాల్లోని గంగమ్మలను గజ పుష్పమాలలతో సుందరంగా అలంకరించారు. భక్తులు అమ్మవార్ల దర్శనానికి బారులు తీరి పొంగళ్లను అంబళ్లను నివేదనగా సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడ నగరం పున్నమ్మ తోటలోని శ్రీ దాసాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి తమలపాకులతో అర్చనలు నిర్వహించారు. అంజనీ పుత్రుడిని సింధూర వర్ణంతో కొలువు తీర్చి ఆకుమాలలను సమర్పించారు. ఆపై శాస్త్రోక్తంగా కైంకర్యాలు పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో పవనసుద్దరికి సామూహిక నాగవల్లి దళార్చన మనోహరంగా జరిగింది. భక్తులు భక్తి ప్రపత్తులతో హనుమాన్ చాలీసా పఠిస్తూ స్వామివారిని ఆకుపూజలతో అర్చించి తరించారు. ఇప్పుడు చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్ వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గో సంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణే ధ్యేయంగా శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టును టిటిడి నెలకొల్పింది. ఈ సత్సంకల్పంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి కరుణామృతాన్ని పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333, లేదా టిటిడి వెబ్సైట్ను చూడండి, www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలో తేటగుంటలో కొలువైన శ్రీ గంగాళమ్మ తల్లి సన్నిధిలో అమ్మవారికి అమావాస్య పూజలు వేడుకగా జరిగాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారికి స్వయంగా వంటలు వండి నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. అలాగే సుప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అన్నవరం క్షేత్రంలో గ్రామదేవతగా నీరాజనాలు అందుకుంటున్న శ్రీ నేరళ్ళమ్మ ఆలయం జాతరతో కనువిందు చేస్తోంది. అమ్మవారి సుందరమైన మూర్తిని పలు రకాల పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. అనంతపురం జిల్లా బూదగవిలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతి ఉత్సవాలు భక్తుల సభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో హరిహరుల కళ్యాణోత్సవాన్ని కమనీయంగా జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వరుడి ఉత్సవాలను, అలాగే శివపార్వతుల ఉత్సవాలను ఒకే వేదికపై కొలువు తీర్చి సంప్రదాయ రీతిలో కళ్యాణోత్సవం నిర్వహించారు. ఆపై ధూపదీప నివేదనలు, కర్పూర నీరాజనాలు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. ఇక ఇటు అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి రుద్రాభిషేకం వైభవంగా జరిగింది. శుద్ధ గంగాజలంతో పరమేశ్వరుడికి అభిషేకం జరిపి పలు రకాల పుష్పతోరణాలతో దివ్యంగా అలంకరించి మహానివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా వాడపాలెంలోని శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం కనుల పండుగగా జరిగింది. నాగశిలా రూపంలో స్వామివారు ఈ ఆలయంలో పూజలు అందుకుంటున్నారు. భక్తులు మంగళవారం సందర్భంగా పాలాభిషేకాలతో సుబ్రహ్మణ్యేశ్వరుడిని సేవించి హారతులు సమర్పించారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలోని శ్రీ వీరేశ్వర స్వామివారిని కూడా భక్తులు దర్శించుకున్నారు. చిత్తూరు జిల్లా పలమనేరు గంగమ్మ తల్లి జాతరతో సందడిగా దర్శనమిచ్చింది. జాతరలో భాగంగా అమ్మవారి శిరస్సు ఊరేగింపు కోలాహలంగా సాగింది. భక్తులు అమ్మవారిని శరణు వేడుతూ భక్తి ప్రపత్తులతో గంగమ్మ శిరస్సును ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం ఆలయంలోని చల్లని తల్లి
శ్రీ గంగమ్మ తల్లిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నంద్యాల శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో స్వామివారికి సుగంధ ద్రవ్యాలు పళ్లరసాలతో వైభవపేతంగా అభిషేకం నిర్వహించారు. సర్వ విఘ్నాలను తొలగించే కార్యసిద్ధి ప్రదాయకుడిగా స్వామివారు ఈ ఆలయంలో అనుగ్రహిస్తున్నారు. భక్తులు కనులారా లక్ష్మీ గణపతి అభిషేక సేవను వీక్షించి తరించారు. విశాఖపట్నం మధురవాడలో నెలవైన శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి దివ్యమంగళమూర్తికి ఆకుమాలలను అందంగా అలంకరించి విశేష పూజాధికారులు జరిపారు. భక్తులు స్వామివారి పూజాధికారులో పాల్గొని తరించారు. ఇక ఇటు వెంకోజీపాలెం శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారి భారీ విగ్రహ రూపానికి ఉత్సవమూర్తికి నిమ్మకాయ మాలలను ధరింపజేసి ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. ఇక నంద్యాల నాగులకుంటలోని శ్రీ నాగలింగేశ్వర స్వామి ఆలయం భక్తులతో కళకళలాడింది. అభిషేక ప్రియుడైన మహాదేవుడి దర్శనానికి భక్తులు బారులు తీరారు. భక్తులు గంగాధరుడిని పలు రకాల సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో మనసారా అభిషేకించి మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా లొల్లలోని శ్రీ ఉమాచంద్రమౌళీశ్వర స్వామివారి ఆలయంలో మాస శివరాత్రి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి 11 రకాల ద్రవ్యాలు 11 రకాల అర్చనలతో నమక చమక పారాయణయుక్తంగా ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం తురుడి గ్రామంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. అందంగా అలంకరించిన కళ్యాణ వేదికపై జానకిరాములను ఆశీనులను చేసి మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవాన్ని అర్చక స్వాములు వైభవపేతంగా నిర్వహించారు. ఇక గుంటూరు మారుతినగర్లోని కంచికామకోటి పీఠం మారుతి దేవస్థానంలో హనుమాన్ మండల పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హనుమాన్ ప్రతిరూపాన్ని తులసి దళాకారంలో కొలువు తీర్చి విశేష హోమాలు పూజాదికాలు అభిషేకాలు నిర్వహించారు. హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు జై హనుమాన్ అంటూ మండల పూజాదికాల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. అలాగే ఇటు ఆర్ అగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా అభిషేకాలు జరిపారు. భక్తులు ఆలయంలో ప్రదక్షిణలు చేసి పరమేశ్వరుడి అభిషేకాది ఆరాధనలో పాల్గొన్నారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహుడిని శృంగేరి పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీ స్వామి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అర్చకులు సాంప్రదాయ రీతిలో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం భక్తులకు స్వామీజీ అనుగ్రహ భాషణం చేశారు. యాదగిరిగుట్ట కొండ దిగువలో కొలువైన శ్రీ పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మాస శివరాత్రి సందర్భంగా విశేష అభిషేకాలు జరిపారు. ప్రాతకాల పూజల అనంతరం శాస్త్రోక్తంగా అభిషేకాది ఆరాధనలతో మహేశ్వరుడికి నివేదనలు సమర్పించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే ఇటు హైదరాబాద్లోని శ్రీ సిద్ధి వినాయక స్వామి దేవాలయంలో పరమేశ్వరుడికి ఏకాదశ రుద్రాభిషేకం కనుల పండుగ జరిగింది. పలు రకాల మంగళ ద్రవ్యాలతో స్వామివారిని అభిషేకించి ప్రత్యేక పూలమాలలతో అలంకరించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయానికి అనుబంధ ఆలయమైన పురాతన శ్రీ చలేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు పెరుగు కొబ్బరి నీరు సుగంధ ద్రవ్యాలతో చలేశ్వర స్వామివారికి అభిషేకం నిర్వహించి సుగంధ భరిత పుష్పాలతో అందంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఇక కృష్ణా జిల్లాలోని ప్రముఖ కోటిలింగ క్షేత్రంలో పంచముఖ చంద్రమౌళీశ్వర స్వామివారి అభిషేకాన్ని వేడుకగా జరిపారు. ఆలయ ఆవరణలోని నాగేంద్రుని పడగనీడులో ఉన్న గరళకంఠునికి పాలతో అభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా క్షేత్రంలోని 1008 శివలింగాలకు పంచామృతాలతో అభిషేకం గావించి పూలమాలలతో అందంగా అలంకరించి కర్పూర హారతలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా నగునూరులో వెలిసిన శ్రీ దుర్గా భవానీ అమ్మవారి ఆలయంలో చండీ హోమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని అమ్మవారికి విశేష పూజాదికాలు నిర్వహించి హారతులు సమర్పించారు. అనంతరం ఆలయ ఆవరణలో చండీ హోమాన్ని అర్చక స్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. భక్తులు చండీ హోమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని ఇప్పుడు కళానీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి గాత్ర కచేరి వీనుల విందుగా సాగింది. కేరళకు చెందిన ఎంజే నందిని ఆలపించిన భక్తి సంకీర్తనలు శ్రీవారి భక్తులను అలరించాయి. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.